ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్స్కి మనం ఎంత స్కోర్ చేయగలిగితే మనం బెటర్ ఆపర్చునిటీస్ అనేది గెయిన్ చేయగలుగుతామంటారు? సో ఈ ఫోర్ సెమిస్టర్ కోర్సులో మనం అడ్వాన్స్ కోర్సెస్ గురించి చెప్తున్నాం కదా మనం. సో ఈ అడ్వాన్స్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ ఎంసీఏ ప్రోగ్రామ్ అడ్వాన్స్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో, సో మనకి అడ్వాన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, కంప్యూటర్ ఆర్కిటెక్చరు, యాజ్ వెల్ యాజ్ జావా, పైథాన్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాజ్ వెల్ యాజ్ మీకు ప్రొఫెషనల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కింద వేరే డొమైన్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనకి ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్న్షిప్ యాజ్ వెల్ యాజ్ మేజర్ ప్రాజెక్ట్ వర్క్ గురించి. సో ఇంటర్న్షిప్లో ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంటర్న్షిప్, మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే కోర్స్ నేర్చుకున్నామో ఆ కోర్స్ తర్వాత ఇది ఇండస్ట్రీకి యూస్ఫుల్గా ఉందా లేదా, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ట్రాక్ మీద వెళ్ళాలి. ఎవరు టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ కాదు, ఈ రెండు ఒక సైడ్ ఏమో ఇండస్ట్రీ ఒక సైడ్ కాదు, అలా రాంగ్ అది. ఇండస్ట్రీ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటే ఉండాలి, అప్పుడే ట్రైన్ వెళ్తున్నట్టుగా ట్రాక్ మీద ఉన్నట్టుగా ఈ రెండు అలాంటి ప్యారల్గా ఉండాలి అనమాట. సో మనకి ఇండస్ట్రీ డిమాండ్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది ప్రతిదీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్పుట్స్ తీసుకుంటుంటాం ఎవ్రీ టైమ్. మేము ఎవ్రీ సిక్స్ మంత్స్, ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి ఇన్పుట్స్ అడిగి ఏముంది డిమాండ్ ఏమున్నాయి, ఎలా కోర్సెస్ ఉన్నాయి, మా విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్నీ మేము వెరిఫై చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళ ఇన్పుట్స్ కూడా చాలా బాగా ఇస్తూ ఉంటారు. అందుకే మనకి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్స్ అని కాన్సెప్ట్ ఉంది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ కింద. ఈ ఇంటర్న్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థికి యాక్చువల్లీ ఇండస్ట్రీకి వెళ్లే ముందు అతనికి ఓన్లీ రెండు ప్రపంచాలు తెలుస్తాయి, ఒకటి ఇంటి గురించి, అదర్ కాలేజీ గురించి. జనరల్గా ఇన్ జనరల్గా ఒక చూసుకుంటే, ఒక మంచి విద్యార్థి అని చూసుకుంటే కనుక హౌస్ అదర్ కాలేజ్ రెండే తెలుస్తాయి. మధ్యలో ఇండస్ట్రీ ఉంది కదా, మరి ఇండస్ట్రీ గురించి తెలియాలి కదా. సో మనం చదువుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వాతావరణం. సో ఇంట్లో పేరెంట్స్ మంచిగా అంత ట్రీట్ చేస్తుంటారు, కాలేజీలో అగైన్ స్టాఫ్ కూడా చాలా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో ఇండస్ట్రీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, అంటే ఇండస్ట్రీ టఫ్ ఉంటుంది బికాస్ ఆఫ్ శాలరీ పే చేయడం వల్ల కానీ రకరకాల ఇండస్ట్రీ కొంచెం టఫ్ ఉంటుంది. ఆ టఫ్ ఎలా ఉంటుంది అని విద్యార్థి ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏముంది, సీఈఓ ఉంటారు ఆర్గనైజేషన్లో, ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనం ఎవరి కింద పనిచేయాలి, ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, విద్యార్థి తన ఫ్రెండ్స్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి చాలా క్యాజువల్గా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా క్యాజువల్ బిహేవ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాయి విద్యార్థికి, ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. అదేవిధంగా క్యాజువల్ ఉంటే కుదరదు, ఇక్కడ సీరియస్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ సీరియస్నెస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అని తెలియాలి బిఫోర్ జాయినింగ్, జాబ్ జాయినింగ్. అదే ఇంటర్న్షిప్ ఆఫర్ అన్నమాట. ఇంటర్న్షిప్లో విద్యార్థి ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆర్గనైజేషన్లో ఏమున్నాయి ఏంటి అనే బేసిక్స్ నేర్చుకోవటం, అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఒక ఇన్ఛార్జ్ ఉంటారో, వాళ్ళు చిన్న లక్ష్యం ఇస్తారు, ఒక చిన్న ఆబ్జెక్టివ్ మెన్షన్ చేస్తారు. ఆ ఆబ్జెక్టివ్ చేయటం కోసం సో కంప్యూటర్ సైన్స్ అతనితే కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్గా ఒక సొల్యూషన్ తయారు చేస్తాడు, ఒక అప్లికేషన్ తయారు చేసి చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేసి ఇస్తాడనమాట. అదే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ డొమైన్, సివిల్ అయితే ఒకటి, మెకానికల్, ఒక రకంగా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మన కంప్యూటర్ సైన్స్లో అయితే చిన్న అప్లికేషన్ డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. అది ఇంటర్న్షిప్ అంటే ఏంటి. మినీ ప్రాజెక్ట్ వర్క్లో యాక్చువల్లీ విద్యార్థి అక్కడే కాలేజీలోనే ఉన్నప్పుడే చిన్న ఒక టాస్క్, పర్టికులర్ గైడ్ స్టాఫ్ ఉన్నారో, స్టాఫ్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్గా, ప్రాజెక్ట్ గైడ్గా ఉండి చెప్తారనమాట, ఈ చిన్న ప్రాజెక్ట్ చెయ్యి అండ్ ఏ అయితే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. మేజర్ ప్రాజెక్ట్ వచ్చరికి ఇది మేజర్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాల్. మేము జనరల్గా ఏమంటాం అంటే స్టూడెంట్ చెప్పేది మేజర్ ప్రాజెక్ట్ ఇది పిల్లర్, నీకు నీ లైఫ్కి ఇది పిల్లర్ లాంటిది. సో పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం ఎన్ని బిల్డింగ్స్ అయినా వేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఉందో ఆ విధంగా మైండ్లోకి వెళ్ళాలి ఉద్దేశంతో ఇది ఒక పిల్లరు, చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకుని నువ్వు అని. అంటే ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు విద్యార్థి ఏం చేస్తారంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళి సో అరౌండ్ 4 to 5 months ఫుల్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 4 to 5 months కంప్లీట్గా ఒక ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ తగ్గట్టుగా కావాల్సిన ప్రిన్సిపల్స్ అని అప్లై చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ సాఫ్ట్వేర్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తారన్నమాట. దాని తగ్గట్టుగా మేము వైవా కండక్ట్ చేసి అతనికి అవార్డు సర్టిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ మనం చూస్తే కనుక ఎంసీఏ ప్రోగ్రామ్ 2 years స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు అడ్వాన్స్ సబ్జెక్ట్స్ చెప్తాము, యాజ్ వెల్ యాజ్ బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కావాల్సిన ఇస్తూ కూడా అతను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి ఏం చేయాలి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్స్ ఇండస్ట్రీ దగ్గర రెడీ అవుతున్నా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మేము ప్రొఫెసర్ ఏం చేస్తారు, రెగ్యులర్ కరికులంలో ఏముందో అదే టీచ్ చేస్తూ ఉంటాం.
అదే కాకుండా అడ్వాన్స్ సబ్జెక్ట్స్ ఏమైనా ఇంకా నేర్చుకునే అవకాశం ఉందా అంటే చాలా కోర్సెస్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ కోర్సెస్ కోర్సెరా, గ్రేట్ లెర్నింగ్, ఉడిమి, ఇవన్నీ కూడా చాలా స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ విధంగా విద్యార్థి తప్పకుండా రకరకాల కోర్సు నేర్చుకుని తన యొక్క ప్రొఫైల్ బయోడేటాని ఇంప్రూవ్ చేసిన అవకాశం. ఓకే సార్, ఇప్పుడు